అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస బ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. మేము ఈ వీడియోలో కాళేశ్వరం వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. రీజన్ వచ్చి మా తాతగారి అస్థికలు కలపడానికి మేమైతే కాళేశ్వరం వెళ్తున్నాము. ఇంకా ఈవినింగ్ టైం మొత్తం 6:37 అవుతుంది. అట్లా ఆ టైం వరకు అన్నీ సదురేసుకున్నాము, సామాన్లన్నీ సదురుకొని ఇంకా తినేసి వెళ్తే డైరెక్ట్ అక్కడ నైట్ నిద్ర వేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అస్థికలు కలపడం ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే ఇంకా తినేసి అందరం అయితే స్కూల్ బస్ అయితే ఒకటి మేము మాట్లాడుకున్నాము, కిరాయి తీసుకొని ఆ స్కూల్ బస్సులో అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది, మాకు చిన్నగా సుమో అది తీసుకుందాం అనుకున్నాం, లేకపోతే క్రూజర్ అయినా తీసుకుందాం అనుకున్నాం, కానీ పట్టాం కదా. సో స్కూల్ బస్ అయితే మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా మమ్మీ హాయ్ చెప్తుంది, తమ్ముడు ఇప్పుడు మా పిన్ని కొడుకు తమ్ముడు. నేనైతే కాళేశ్వరం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంకా తాత అస్థికలు కలపాలనే ఒక రీజన్తో వెళ్తున్నాం, లేదంటే వెళ్ళే వాళ్ళం కాదేమో. సో ఇంకా నెక్స్ట్ అయితే రెడీ అయ్యి అందరం వెయిట్ చేస్తున్నాము బస్ కోసము. బస్ వచ్చేంతవరకు ఇలా మా సిమ్మితోటి టైం పాస్ చేస్తూ ఉన్నాము. అర్థం కాలే అనుకుంటున్నావు మా ఫైల్ మీద వచ్చిన మా చెల్లె కాదు మీ చెల్లె కాదు మా చెల్లె దెబ్బలు కొడతా నీకు చెప్తానని దెబ్బలు కొడతా దెబ్బలు కొడతా నీకు దెబ్బలు కొడతా దెబ్బలు కొడతా నీకు దెబ్బలు కొడతా నీకు దెబ్బలు నీకు కంపల్సరీ కొడతా ఇచ్చిట్టు కొడతా నీకు వస్తున్నా. నేను వీడియో తీసుకుంటున్నా నైట్ 9:30 అలా బయలుదేరితే వచ్చేసరికి 11:30 or 12:30 అయింది. వచ్చి ఇంకా మేము చాలా ప్లేస్ ఉంది చుట్టుపక్కల కూడా, ఏరియా అంతా చాలా పీస్ఫుల్గా ఉండే. ఇంకా ఇప్పుడు శివ మాల వేసుకునే స్వాములు అందరూ ఉంటారు కదా, స్వాములు అందరూ కూడా మంచిగా టెంపుల్ చుట్టూ వాళ్ళు మంచి పడుకున్నారు. మేము వెళ్ళేసరికి మాకు చాలా ప్లేసే దొరికింది, పీస్ఫుల్గా ఉంది. నైట్ అంతా అక్కడ స్టే చేసి నిద్రపోయి బయటనే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే నది వరకు వచ్చాము. ఇప్పుడు నదిలో స్నానం చేయాలి కదా, ఆ గంగా నదిలో స్నానం చేస్తే ఇక్కడ మూడు నదులు కలుస్తాయని చెప్పినాడు ఒక ఆయగారు. నాకు తెలిసి యమున తపస్సు గంగా ఈ మూడు అనుకుంటా, ఈ మూడు కలిపి ఇక్కడ కలుస్తాయంట ఆ మూడు నదులు ఇక్కడ. తను చెప్పినాడు నాకు అంతగా గుర్తులేదు, కానీ ఇంకా మేమైతే స్నానాలు చేయడానికి వెళ్ళాలి కదా, సో మేము ప్రిపేర్ అవుతున్నాము, బట్టలు అవన్నీ తీసుకొని స్నానాలు చేసి వచ్చినామంటే అమ్మ వాళ్ళు వాళ్ళ కార్యక్రమం చేసుకున్న తర్వాత వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకుందాం అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ముసలి అవ్వని వాళ్ళ కొడుకులు ఎట్లా ఎత్తుకొస్తున్నారో, ఎందుకో వీడియో తీయాలనిపించింది ఆ ముసలామని తీసినాం. వాటర్ అంటే చాలామందికి భయం ఉంటుంది కదా, ఫస్ట్ నాకు కూడా భయం అనిపించింది. నా భయం ఇవ్వగానే ఫస్ట్ పిల్లలకైతే స్నానం చేయించాను, నా భయం పక్కన పెట్టి వీళ్ళకి స్నానాలు చేయించిన. వీళ్ళకి ఏయించిందంటే నేను మెల్లగా వేయొచ్చు కదా, పిల్లలకి ముందు స్నానం చేయించి వాళ్ళకి డ్రెస్ వేసినామంటే మనం ఎంతసేపు అయినా స్నానం చేసుకొని తర్వాత ప్రిపరేషన్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు ఏదో ఒకటి. చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అంతా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఈలోగా నేనైతే ఇద్దరు పిల్లలకి చాకీకి సిమ్మికి ఇద్దరికి కూడా స్నానాలు చేయించేసిన, నేను చేసిన వాళ్ళకి చేయించిన తర్వాత నేను చేసిన తర్వాత నేను చేసేంతసేపు సురేష్ పిల్లల్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ తను చేసేసి వచ్చినాడు స్నానము. ఇట్లా మేమందరం కూడా చాలాసేపు వాటర్లో స్పెండ్ చేసినాము, ఫ్యామిలీతోనే కొంచెం ఎంజాయ్ చేసినాము. ఇక్కడ వాటర్ అదంతా బాగా ఎంజాయ్గానే ఉంది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా గుడ్ వైబ్స్ అనేవి ఏవి కనబడట్లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎవరినో ఒకరిని పొడగొట్టుకొని వాళ్ళ అస్థికలు కలపడానికే వచ్చిన వాళ్ళే చాలామంది వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు మంచి కార్యక్రమం కోసం ఎంజాయ్ చేయాలి చూడాలి అని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. సో ఇక్కడ చేయడానికి కూడా ఏం లేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూసి మనం అనుకున్నది మనం వచ్చిన కార్యక్రమం ఏందో అది చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మేము కూడా అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత
వెళ్తున్నాము, టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ ఇసుకలో నడవాలంటే ఫుల్ కాళ్ళు నొప్పిలు వేసినాయి, ఫుల్ టైర్డ్ అయినా నేనైతే ఈవినింగ్ వచ్చే వరకు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మా బస్సులో బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని, చాలా కోతులు ఉన్నాయి, ఇంకా బ్యాగ్లన్నీ బస్సులో పెట్టేసి, అమ్మ ఎట్లాగో టెంపుల్ లోపలికి రావద్దు కదా, బికాజ్ ఎందుకంటే అమ్మనే కుండ పట్టింది కదా, అమ్మ రావద్దు, అమ్మ పిన్ని అందరు వాళ్ళు టెంపుల్ లోపలికి రాకుండా బయటే ఉన్నారు. వాళ్ళందరికీ బ్యాగ్స్ అవన్నీ ఇచ్చేసి, మొబైల్స్ అయితే మొబైల్స్ కూడా ఇచ్చేసి మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము. పిట్టలు పెట్టేస్తున్నాయి కదా, నీ మీద పిట్టలు ఏం చేస్తున్నావే? తాగుతున్నాండి, టీ తాగడానికి వచ్చా. మిస్టర్ చాయ్ కాదే, ఇక్కడ కాళేశ్వరంలో నేమ్ ఎందుకు వచ్చిందంటే, శివునికి రెండు నేమ్స్, ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర రెండు లింగాలతోటి రెండు శివలింగాలు అయితే ఉన్నాయి టెంపుల్ లోపల. అదొకటి కాళేశ్వర అని, ఒకటి ముక్తేశ్వర. ఈ రెండు శివలింగాలు అసలు ఎంత బాగుంది తెలుసా, టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. కాకపోతే ఎక్కువ జనాలు హడావుడి ఇదేది లేదు, అట్లా లేకుండా ఉంటేనే కదా మనం దేవుణ్ణి ప్రశాంతంగా దర్శనం చేసుకుంటాము. ఎక్కువ చూపిస్తున్నాం కదా, ఇది దక్షిణ ద్వారము. ఇక్కడ పెద్ద శివుంది, ఒకటి స్టాచ్యూ ఉంది, దాని వెనుకనే సరస్వతి టెంపుల్ కూడా ఉంది. గుడి చుట్టూరా కూడా మొత్తం నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి. ఏ దిక్కుకు ఆ ద్వారం అని, తూర్పుకు తూర్పు ద్వారం, దక్షిణం ఉత్తరం పడమర, ఇట్లా నాలుగు ద్వారాలు ఉన్నాయి. ప్రతి దానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఉన్నాయి. అట్లా టెంపుల్కి కొంచెం మంచిగా లుక్ అనేది ఉంది. నాలుగు ద్వారాలతో టెంపుల్ చాలా బాగుంది. మేమైతే ప్రశాంతంగా దర్శనం చేసుకొని టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చినాము. నిన్నదంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ మొబైల్ ఫోన్ అలో లేదు కాబట్టి నేను వీడియో అవుట్ సైడ్ మాత్రమే కొంచెం నాకు తోచినంత తీసిన. ఈ వీడియో కూడా మా హస్బెండే తీసినాడు. నాకు అప్పటికే ఎందుకో ఫుల్ అసలు కొంచెం కళ్ళు తిరగడం, కడుపులు అట్లా పిసకడం అలాంటివి స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ఇది వచ్చేటప్పుడు డ్యామ్ దాటిన తర్వాత మేము ఇది వీడియో తీసిన ఫారెస్ట్ ఏరియాలో మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. వంట అది చేసుకుందామని అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి ఫుల్ ఎండ్ అవుతుంది అనేసి రిటర్న్ అయిపోయాము. తెల్లారితే అందరి పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, సో దట్స్ వై మేము రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.